పద్మశాలి కమ్యూనిటీ నుండి ఎన్నికైన ప్రజాప్రతినిధులకు మరి పద్మశాలి కుల బాంధవులకు ఆచార్య కొండల లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ సాధన కొరకు ఎంత కష్టపడే వ్యక్తి అంటే అతని యొక్క పుట్టిన నాటి నుండి తెలంగాణ సాధనకు కష్టపడే వ్యక్తి 1915 లో వాంకిడి గ్రామంలో పుట్టి అతని యొక్క విద్యాభ్యాసం ఆసిఫాబాద్ జిల్లాలో అయిన తర్వాత న్యాయవాది వృత్తి చేపట్టడకు 1940లో హైదరాబాద్ వరకు వచ్చేసి ఏదైతే నిజాం ప్రభుల అరాచకాలకు బలైపోతున్నటువంటి తెలంగాణ సాధన పోరాటంకు చేసినటువంటి అక్రమంగా జైల్లో పెట్టిన వారికి వాళ్ళని ఆశించి వాళ్ళను చేరదీసి కోర్టు లోపల అనేక కార్యక్రమాలకు పాల్పడి చేసి అతని జీవితం కూడా తెలంగాణకు అంకితమైన కొండ లక్ష్మణ్ బాబూజీ 1952 లోపల అతని రాజకీయ జీవితం ప్రస్థానం మొదలైంది అతను ఆసిఫాబాద్ జిల్లా నుండి మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో అరంగేట్రం వేసిన కొండ లక్ష్మణ్ బాబూజీ అంచెల అంచెలుగా ఎదుగుతూ 1957 ఎస్టీ నియోజకవర్గం అయినప్పటి నుండి వేరే నియోజకవర్గం నుండి
ఎన్నికై అసెంబ్లీ లోపల ఎర్రంగట్టం చేసిన మహానుభావుడు కొండా లక్ష్మణ్ బాపూజీ 1969 లోపల తెలంగాణ యుద్ధమొక మొట్టమొదటి మహానుభావుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అప్పుడున్న పరిస్థితులను బట్టి కొండా లక్ష్మణ్ బాపూజీ మంత్రి పదవి గాని డిప్యూటీ స్పీకర్ గా చేసినటువంటి మహోన్నత వ్యక్తి తెలంగాణ సాధన కొరకు తన పదవిని కూడా ఎమ్మెల్యే పదవిని కూడా త్యజించి మినిస్టర్ పదవిని త్యజించి తెలంగాణ కొరకు పోరాడిన మహోన్నత వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ ఈరోజు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి ఇంత ఘనంగా చేసుకుంటా ఉంటే అతడు ఆచరించిన నియమాలే ఎందుకంటే అతను జీవితాంతం తెలంగాణ గురించి కష్టపడి తెలంగాణ గురించి సేవ చేసిన కాబట్టి అతన్ని మనం ఎంతో పూజించదగ్గ విషయం పద్మశాలి కులపట పద్మశాలి కులపట ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ఇంత ఘనంగా ఉత్సవాలు చేసుకుంటున్నాం అంటే తెలంగాణ పద్మశాలి కులములందరూ గర్వపడ విషయం ఎందుకంటే మన కులంలో పట రాజకీయంగా ఏకైక ఎదిగిన వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ అందుకని కొండా లక్ష్మణ్ బాపూజీ కూడా జయంతి పొంద గత సంవత్సరం కూడా అట్టహాసంగా మంచిగా ఎందుకంటే గౌరవ మా యొక్క కార్యవర్గం 17వ కార్యవర్గం వచ్చినప్పుడు పద్మశాలి సేవా సంఘం ప్రమాణ స్వీకారం చేయొచ్చు గౌరవ జీవనటి గారు కానీ గౌరవ సంజయ్ కుమార్ కానీ రెడ్డమ్మ కానీ ప్రముఖ వ్యక్తులు వచ్చినప్పుడు తెలంగాణ సాధన కొరకు పద్మశాలి కులబాంధవుని కష్టపడ్డ మహోన్నత వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ అతన్ని ఎంతో స్ఫూర్తిగా జ్ఞాపకం చేసుకుంటూ జైత్యాల జిల్లా అయినందుకు జిల్లా నడిపడుతున్న పట్ట అతని కాంస్య విగ్రహం ఉండాలని అప్పుడు అమల శుకరంలో చెప్పిన విషయాలు దృష్టిలో పెట్టుకొని మా కార్యవర్గం గౌరవ గత పాలకవర్గం దానికి మేము ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది దానికి అనుగుణంగా వారు ఈ విగ్రహాన్ని పెట్టడం జరిగింది వారికి అందరికీ కృతజ్ఞతలు తెలుసుకుంటూ ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ పండితులు చేశారు కానీ గత ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వచ్చిన తర్వాత ఈ యొక్క విగ్రహ ప్రతిష్ట గురించి ముందు వేయడం జరిగింది పండుగ ఉత్సవంగా మనం చేసుకుంటున్నాం కొండా లక్ష్మణ్ బాపూజీది ఎవరేమైనా కానీ ఈరోజు తెలంగాణ మొత్తం యావత్ తెలంగాణ మొత్తం కూడా కొండా లక్ష్మణ్ బాపూజీ నామ శ్రీరంగనాయగా వాడు అందరికీ తెలియజేస్తుంది కాబట్టి ఈ యొక్క కొండా లక్ష్మణ్ బాపూజీ ఆదర్శంగా తీసుకొని అందరూ కొండా లక్ష్మణ్ బాపూజీ ఆదర్శాలకు అందరూ నిబద్ధత అయి ఉండాలని మనసాభాష కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం పాల్గొని పీడిత ప్రజల పక్షాన నిరంకుశ నిజం వ్యతిరేకత తెలియజేస్తూ ప్రజలందరి పక్షాన కూడా ఉద్యమాన్ని కొనసాగించి సుమారు 77 సంవత్సరాల పాటు నిర్విరామంగా కూడా ప్రజల పక్షాన నిలబడి చురుగ్గా ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి ఏకైక వ్యక్తి మన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారు మరియు స్వాతంత్ర ఉద్యమంలోనూ ఇటు స్వరాష్ట్ర తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోస్తూ ముందుండి నడిపించినటువంటి మహనీయుడు మరి 98 ఏళ్ళ పండు వయసులో కూడా అక్కడ చలిలో వణుకుతూ కూడా అదేం లెక్క చేయకుండా అంతటి వయసులో కూడా మరి జంతర్ మంతర్ దగ్గర తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిరాహార దీక్షకు దిగినటువంటి నికార్సైన తెలంగాణవాది రాజకీయవేత్త మరి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన సర్వస్వాన్ని అర్పించి జీవితాన్నే అర్పించి గొప్ప గొప్ప పదవులను సైతం తృణపాయంగా కూడా వదిలేసినటువంటి మహనీయుడు మరి వారి త్యాగాలు అనంతం మరి అలాగే వారి నివాసమైనటువంటి జలదృశ్యం నుంచే కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వారిను తెలంగాణ రాష్ట్ర స్వాతంత్రుడు మన కలల సాకారం చేసిన మహనీయుడైనటువంటి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు అక్కడి నుంచే తెలంగాణ రాష్ట్ర సమితిని ప్రకటించారు మరి తెలంగాణ మలిదశ ఉద్యమం కూడా అక్కడ వారి నివాసమైనటువంటి జలదృశ్యం నుంచే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు అలాగే జాతికి వన్న తెచ్చినటువంటి అలాంటి మహనీయుని ఈరోజు వారి జయంతి సందర్భంగా సగర్వంగా కూడా వారిని స్మృతిస్తూ గౌరవ పెద్దలందరి ఆధ్వర్యంలో గౌరవ సంజయ్ అన్న గారు మరియు అశ్విని కృష్ణ గారు అందరి ఆధ్వర్యంలో కూడా వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాము ఈ సందర్భంగా అలాగే మా ప్రతి ఒక్క వర్గాల అభివృద్ధి కోసం కులాల అభ్యున్నతి కోసం చెగితల పట్టణంలో పాటుపడుతున్నటువంటి పెద్దలు సంజయ్ అన్న గారు
మరి పట్టణానికి సంబంధించినటువంటి పద్మశాలి సంఘ భవన అభివృద్ధి కూడా టీఎఫ్ఎడిసి నుంచి 30 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. ఇంతకు ముందే మరి దానికి సంబంధించిన పనులు కూడా మొదలు పెట్టవలసి ఉంది. మరి సందర్భంగా గౌరవ పద్మశాలి సంఘ పెద్దలందరినీ కూడా నేను ఈ సందర్భంగా వారిని కోరుతున్నాను. అవి తొందరగా వాటిని వినియోగించుకుంటే మంచిదని చాలా మందికి మన వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుంది. మీటింగ్లకైనా కమ్యూనిటీ అయినా అకేషన్స్కైనా కోఆర్డినేషన్కైనా చాలా ఉపయోగపడుతుంది. అలాగే మాకు ప్రతి ఒక్క దాంట్లో కూడా దిశానిర్దేశం చేస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నటువంటి గౌరవ పెద్దలు సంజయ్ అన్న గారికి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ అర్షల్ కలెక్టర్ గారు రాజేశం గారికి ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక్కసారి శ్రీ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి మనస్ఫూర్తిగా ఘన నివాళులు అర్పిస్తున్నాను. జై హింద్ జై తెలంగాణ. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా పూలమాల అలంకరణ ఇక్కడ ఉత్సవానికి నన్ను ఆహ్వానించిన పద్మశాలి సేవా సమితి అధ్యక్షులకు కార్యదర్శులకు వారి సభ్యులకు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న గౌరవ అడిషనల్ కలెక్టర్ శ్రీ రాజేష్ గారికి మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి డాక్టర్ భోగస్ రామణి గారికి కౌన్సిలర్స్కు పద్మశాలి సేవా సంఘ సభ్యులకు కార్యాలయ సభ్యులకు పెద్దలకు అందరు కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ఆచార్య కొండలక్ష్మణ్ బాపూజీ మొదటి నుంచి కూడా ఒక గాంధేయవాదిగా స్వతంత్ర సమరయోధునిగా హింస అనేది లేకుండా ఎట్లయితే మనం స్వాతంత్రం తీసుకొచ్చినామో అలానే మన తెలంగాణ కూడా సాధించాలనే ఆకాంక్ష ఉన్న వ్యక్తి. వారి ఆకాంక్షలకు అనుగుణంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు వారి ఇంటి నుండే మలిదశ ఉద్యమాన్ని ప్రారంభం చేసి ఈరోజు పూర్తి చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఏదైతే తెలంగాణ సాధించుకున్నామో ఆ తర్వాత ఎంతోమంది మహనీయులు తెలంగాణలో మహనీయులు వారందరికీ కూడా ప్రత్యేకంగా మనం నివాళులు అర్పిస్తూ వారిని స్మరించుకుంటూ ఉన్నాం. అంతకుముందు ఏనాడు కూడా తెలంగాణ రాకముందు ఇంత గొప్పగా తెలంగాణ జాతి రత్నాలను మనం ఏనాడు కూడా స్మరించుకోలే. వారిలో ఒక ఆనిమూర్తులు లాంటి పెద్దలు శ్రీ కొండలక్ష్మణ్ బాపూజీ గారు. మరి వారిని స్మరించుకోవడమే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు వారి పేరు పైన ఒక హార్టికల్చర్ యూనివర్సిటీని ఎంతో సుందరంగా మనం దారిలో వెళ్తూ ఉంటే వారి నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం నిజంగా హర్షణీయం. వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం. కొండలక్ష్మణ్ బాపూజీ గారి గురించి చాలా విషయాలు ఇప్పుడే చెప్పింది. మరి వారు ఒక స్వాతంత్ర సమర యోధుడిగా శాసనసభ్యునిగా తెలంగాణ సాధన ఏకైక లక్ష్యంగా కూడా పనిచేసే వ్యక్తి. మరి ఈనాడు తెలంగాణ వచ్చిన తర్వాత మొదటి టర్మ్లో చాలా పనులు ప్రారంభించుకున్నాం. ముఖ్యంగా బడుగు బలైన వర్గాల అభివృద్ధి కోసం కూడా ఈ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నది. ఈ రెండవ టర్మ్లో ఇంకా ముందుకెళ్తున్న సమయంలో అందరికీ తెలుసు కొంత ఆర్థిక మాంద్యం, ఆ తర్వాత ఇప్పుడు ఈ కరోనా అనే మహమ్మారి. అయినా కానీ మన ముఖ్యమంత్రి గారు సాధించుకున్న తెలంగాణలో ప్రతి వర్గం బాగుండాలనే ఆకాంక్షతోటి ముందుకెళ్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఒక పద్మశాలి కుటుంబం నేత కుటుంబం నుంచి వచ్చిన శ్రీ కొండలక్ష్మణ్ బాపూజీ గారు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు కానీ కెటి రామారావు గారు ఈ చేనేతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ వారు వేసుకుంటూ మమ్మల్ని కూడా సోమవారం హ్యాండ్లూమ్ వాడాలని చెప్పి చెప్పడం. అంటే చేనేత వృత్తి చాలా తగ్గిపోయినా కానీ ఉన్న దాంట్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఆకలికి తలమటించొద్దనే ఆలోచన వారు చేసింది. దాంట్లో భాగంగా చాలాసార్లు మా భోజనం చెప్తూ ఉంటారు సిరిసిల్ల అంటే ఉరిసిల్ల అని ఉండేవారు. మరి ఇవాళ అలాంటి సిరిసిల్లలో నేత కార్మికులే కానీ పవర్ లూమ్స్ నడిపే వాళ్ళు కానీ మినిమం 14,000 నుంచి 20,000 సంపాదించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కెటి రామారావు గారు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఇక్కడ స్థానికంగా కూడా ఇప్పుడే చైర్పర్సన్ గారు అధ్యక్షులు చెప్పినట్టు ఇక్కడ కాసవిగ్గా ఏర్పాటు చేయడానికి కానీ అదేవిధంగా పద్మశాలి సంఘంలో కమ్యూనిటీ హాల్ కోసం కూడా ఒక 30 లక్షల రూపాయలు శాంక్షన్ చేసిన చాలా రోజులైంది. కానీ త్వరగా పూర్తి చేసుకోవాల్సిందిగా మరొకసారి నేను కోరుతూ ఆహ్వానించినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను.